హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ ఈరోజు అప్డేట్స్ చూసినట్లయితే ఈరోజు పేపర్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇది సాక్షి పేపర్ అనుకుంటే మన సబ్స్క్రైబర్ పంపారు ఇక్కడ మనకు సెకండ్ షెడ్యూల్ గురించి కూడా ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఈరోజుతో మనకు జాయినింగ్స్ అనేది పూర్తవడం జరిగింది ఇంకా ఈరోజు నిన్న ఈరోజు వెళ్ళిన వారికి సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఇంకా సెకండ్ కౌన్సిలింగ్కి మీరు పెట్టుకోవాల్సిందే కాబట్టి ఇక్కడ చూస్తే ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరున రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లింపు అనేసి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరునే ద్రోవపత్రాల పరిశీలన అనేసి అలాగే వెబ్ ఆప్షన్స్ ఇరవై ఆరో తారీఖు అని అలాగే సీట్ల రిజల్ట్స్ అనేది ఇరవై ఎనిమిదో తారీఖు అని అలాగే కాలేజీలో రిపోర్ట్ మార్చి ఒకటి నుంచి మూడు వరకు అనేసి అయితే ఇవ్వడం జరిగింది అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు రేపు వచ్చే అవకాశం ఉంది అయితే ఫుల్గా డీటెయిల్స్ అనేది రేపు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ నుంచి వీడియో లేట్ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు వెబ్సైట్ చెక్ చేసి కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఇంకా ఇవన్నీ అయితే వన్ డేలో జరిగినవి ఇంకా రేపైతే ఇక్కడ జాయినింగ్స్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఫైనల్ డెసిషన్కి రావద్దు తర్వాత చాలామంది డౌట్స్ ఏమడుగుతున్నారంటే నేను ఫస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఫీజు పే చేశాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పే చేయాలా థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఉంటుంది కదా క్యాష్ని బట్టి అది పే చేయాలనేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట అయితే నేను టీఎస్ లాస్ట్ సెట్ సెకండ్ కౌన్సిల్ గురించి కూడా వీడియో ఒకటి చేశాను ఆ వీడియో ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్గా ఒకసారి చూడండి ఒక ఐడియా అయితే మీకు వస్తుంది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నోటిఫికేషన్లోనే చూస్తున్నాను ఇక్కడ మనం మెయిన్గా చూస్తే క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కెన్ డైరెక్ట్లీ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ ఫర్ ద షెడ్యూల్ కాబట్టి ఇక్కడ ఫీజు పేమెంట్ గురించి ఏమీ ఇవ్వాలి ఎవరికండి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వారికి అనమాట అయిపోయి వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉంటారు కదా జాయిన్ అవ్వకుండా నేను నాకు కాలేజీ నచ్చలేదు సెకండ్ దానికి పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు అయితే టోటల్గా సర్టిఫికెట్ వెరిఫికేషన్కే వెళ్ళని వారిని వెళ్ళ మాత్రం కంపల్సరీగా అమౌంట్ అనేది పే చేయాలన్నమాట కాబట్టి ఇప్పుడైనా చాలామంది మిస్ అయిపోయారండి ఈ సెకండ్ కౌన్సిలింగ్ కూడా మిస్ అవ్వద్దు కాబట్టి మిగిలిన వారికి కూడా వీడియో షేర్ చేయండి ఇది కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొడితే మనకు ఈ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది మళ్ళీ అయిపోయిన తర్వాత నాకు మెసేజెస్ పెడుతున్నారు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అనేసి కాబట్టి రేపు అయితే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరులో అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ ఇట్ అండ్ రెగ్యులర్గా వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి ఓకేనా తర్వాత లాస్ట్లో వచ్చేస్తే ఒకసారి ఈ వీడియో చూడండి మీకు మొత్తం క్లారిటీ వస్తుంది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను తర్వాత ఫీజు రిఫండ్ ఎలాగండి మేము మేము కాలేజీలో పే చేసేసాము కదా అది వస్తుందా రాదా అనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ టెన్త్ పాయింట్ మనం చూస్తే ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఫుల్ ట్యూషన్ ఫీజ్ విల్ బీ రీఫండెడ్ తర్వాత ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు తీసుకోవడం గనుక ఆలోచన చేసినట్లయితే అందరు అందులో యాభై పర్సెంట్ కోత ఉంటుంది తర్వాత ఇంకా లేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కోత ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు కాబట్టి ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ మాత్రం ఫుల్ ట్యూషన్ ఫీజ్ విల్ బీ రీఫండెడ్ ఇది టీఎస్ మ్యాక్సిమం ఏపీకి కూడా ఇలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ వీడియో చూడండి అలాగే రేపు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చే సెకండ్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేసే వాళ్ళు ఆ వీడియో చూడండి తర్వాత చాలామంది ఏమడుగుతున్నారంటే ఇంకా నాకు బెస్ట్ కాలేజెస్ చెప్పండి అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు ఆ వీడియో నేను చాలా రోజుల కిందటే మూడు నెలల కిందటే చేశానండి ఏ కాలేజ్ బెస్ట్ అనేసి మామూలుగా అయితే ఈ లా కాలేజెస్లో బెస్ట్ కాలేజెస్ అంటే చెప్పడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇవి ఇతరుల అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ అలాగే ఇతరుల కోర్సుల్లాగా కొంచెము అంత ప్రాచుర్యంలో అయితే లేవు ఎందుకంటే ఇప్పుడిప్పుడే లా కోర్సెస్ అనేది డెవలప్ అవుతున్నాయి కాబట్టి కాలేజెస్ కూడా ఫోటోల్లో చూడడానికి బాగానే ఉంటాయి కానీ వెళ్ళింద వెళ్ళిన తర్వాత మీకు నచ్చకపోవచ్చు కానీ మనం చూడాల్సింది అట్మాస్ఫియర్ అవన్నీ కాదు కానీ అక్కడ స్టడీని మనం చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట మీరు ఎక్కడున్నా సరే ఏయులో ఉన్నా మామూలు ప్రైవేట్లో ఉన్నా సరే చదవాల్సింది మాత్రం మీరే అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకే మీకు అవైలబిలిటీ దగ్గరలో ఉండే కాలేజెస్ అయితే చూసుకోండి అని అయితే నేను ఒక సలహా ఇస్తున్నాను అయితే ఒకసారి సెట్ చేయండి నేనైతే ఏది మంచిదని చెప్పలేనండి మళ్ళీ మంచిదని చెప్పాను అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా నచ్చలేదు అనుకోండి మళ్ళీ మీరు నన్ను తిట్టుకునే అవకాశం ఉంది నేనైతే అన్ని కాలేజెస్ బాగుంటాయనే చెప్తాను ఎందుకంటే నేను ఓన్ ప్రిపరేషన్ ఎక్కువ అవుతాను కాబట్టి మీరు కూడా అలా అయితే అన్ని కాలేజెస్ మీకు బాగుంటాయి కాబట్టి ఇదైతే చెప్పగలను ఓకే అన్ని ఈ వీడియోలో కొన్ని కవర్ చేస్తానని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని అలాగే టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్ చేయండి ఓకే అందరికి చాలామందికి సీట్లు వచ్చి చాలా ఆనందంగా ఉన్నారు నాకు ఆనందంగా ఉంది అలాగే చాలామందికి సీట్ రాలేదు అలాగే ఫీజెస్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు అనేసి అయితే అడుగుతున్నారు కొంతమంది చాలా జాయిన్ అవ్వలేకపోయారు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధగా ఉంది కాబట్టి మనం చేసేది ఏమీ లేదు ఎలా ఉంటే మన ఫేట్ అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి బీ హ్యాపీ ఆల్ ఈజ్ వెల్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బై బై సియూ కీప్ స్మైలింగ్